ఐంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోలలో ఒకరు అనే విషయం తెలిసిందే అతను ఎంత సంపాదించిన ప్రతి రిమెండేషన్ బిల్లుకి తగ్గట్టుగా జీఎస్టీ ట్యాక్స్ నుండి అన్ని విధమైన లను సరైన రికార్డుతో లెక్క కట్టి ఉంటుంది కానీ ఆయన అన్నయ్య ప్రమోద్ మరియు అతని స్నేహితులు కలిసి స్థాపించిన యువీ క్రియేషన్స్ బ్యానర్పై జీఎస్టీ మరియు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఈ మధ్య అనుమానం వచ్చిందట దీంతో హైదరాబాద్లో ఉన్న యూవీ క్రియేషన్స్ కార్యాలయంపై అలాగే ప్రభాస్ ఇంటిపై ఐటీ ఐటీ అధికారులు దాడి చేశారు ఈ క్రమంలోనే ప్రభాస్ ఇంటిపై ఐటీ దాడులు జరిగాయనే వార్త ఒక్కసారిగా ఇండస్ట్రీ వర్గాలను షాక్కి గురిచేసింది యూవీ క్రియేషన్స్ బ్యానర్లో ఇప్పటి వరకు నిర్మించిన సినిమాల ఆదాయం తాలూకు టాస్కులు మరియు ఇతర లెక్కలన్నీ సరిగ్గా ఉన్నాయా లేవా అని సోదాలు జరిపారు అయితే ఈ సోదాలలోని కొన్ని అనూయమైన విషయాలు బయటపడ్డాయి జీఎస్టీ అధికారులకు లెక్కలని పరిశీలించిన తర్వాత యువీ క్రియేషన్స్ బ్యానర్కి సుమారు ఆరు కోట్ల రూపాయలకు పైగా అప్పులు ఉన్నట్టు తెలింది దీనికి సంబంధించిన రికార్డులను అధికారులు అంతే అంతేకాకుండా వచ్చిన ఆదాయానికి చెల్లిస్తున్న జీఎస్టీకి మధ్య చాలా తేడాలు ఉండడం కూడా గమనించారు ఇప్పుడు ఇది ఫిలిం నగర్లో హాట్ టాపిక్ అయింది యూవీ క్రియేషన్ బ్యానర్తో పాటు తాజాగా ప్రభాస్ ఇంటిపై కూడా అధికారులు దర్యాప్తు చేపట్టడం జరిగింది అయితే ప్రభాస్కు సంబంధించి ఆయన ఇంటికి సంబంధించి అన్నీ కూడా సరిగ్గా ఉండడంతో ఇప్పుడు యూవీ క్రియేషన్స్ బ్యానర్ వాళ్ళు మాత్రం సరైన లేఖని చూపించలేదట దీంతో ప్రస్తుతం ప్రభాస్ ఇంటిపై ఐటీ దాడులు జరుగుతున్నాయనే విషయం కాస్త టాలీవుడ్లో ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారుతోంది ఇక యువి క్రియేషన్స్ విషయానికి వస్తే ఇప్పటి వరకు ఈ బ్యానర్లో జిల్ రన్ మిర్చి సాహో మరియు రాధేశం వంటి సినిమాలు తెరకెక్కాయి వీటిలో రన్ మరియు మిర్చి సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బాస్టర్ హిట్స్గా నిలవగా మిగిలిన సినిమాలని బాక్సాఫీస్ వద్ద బోల్తా ఉన్నాయి కానీ సాహో మరియు రాధేశం సినిమాలు ప్లాప్ అయినప్పటికీ యూవీ క్రియేషన్స్కి ఇలాంటి నష్టం కలగలేదు ఎందుకంటే ఈ రెండు సినిమాలు కొన్ని ప్రాంతాల్లో టేబుల్ ప్రాఫిట్స్తో ప్రీ రిలీజ్ థియేటర్ బిజినెస్ కూడా జరిగింది ఏదేమైనా ఇప్పుడు యువీ క్రియేషన్స్ బ్యానర్పై మరియు ప్రభాస్ ఇంటిపై ఐటీ దాడులు జరగడం ప్రభాస్ అభిమానులు ఇండస్ట్రీ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేపింది